हेलो फ्रेंड्स, नमस्ते, वेलकम टू फूड कोर्ट किचन। फ्रेंड्स, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ పన్నీర్ టిక్కా మసాలా కర్రీ అండి। సో చాలా టేస్ట్గా ఉంటుంది। సో ప్రాసెస్లోకి వెళ్దామా మరి। ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలండి। దానికోసం ఒక బౌల్లో ముందుగా పెరుగు తీసుకుంటున్నాము, అలాగే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం, కారము, ధనియా పౌడర్, అలాగే కొంచెం క్రష్ చేసిన వాము యాడ్ చేసుకుంటున్నామండి। జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే క్రష్ చేసినటువంటి కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాము, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటాను అన్నమాట। సో ఇవన్నీ యాడ్ చేసుకోవడం ద్వారా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే శనగపిండి బైండింగ్కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట। సో అన్నీ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసి పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి, వాటిని యాడ్ చేస్తున్నాను అన్నమాట। సో ఇప్పుడు పన్నీర్ని చక్కగా కోట్ చేసి ఒక 20 మినిట్స్ మనం వీటిని రెస్ట్లో ఉంచాలన్నమాట। సో ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకుంటున్నాం। దీంట్లో మెయిన్గా ఆనియన్తో గ్రేవీ అనేది ప్రిపేర్ అవుతుందండి, సో కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వాడాము। సో ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలండి। సో ఆనియన్స్ చల్లారిన తర్వాత ఇలా బ్లెండర్లో బ్లెండ్ చేసుకోవాలి, ఇలా ఫైన్గా చూస్తున్నారు కదా ఈ విధంగా। సో ఆనియన్స్ వేయించాము కదండి, అదే బాండీలో ఇప్పుడు మనము చెక్క లవంగం అలాగే ఇలాచీ యాడ్ చేస్తున్నాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు। అలాగే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకొని అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కొద్దిసేపు బాగా వేయించుకోవాలన్నమాట। టమాటోస్ని ఇలా బ్లెండర్లో గ్రైండ్ చేసుకున్నానండి, సో ప్యూరీ లాగా। సో ఇప్పుడు ఆ టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాము। సో టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి। సో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అలాగే కస్తూరి మేతి తీసుకున్నామండి। సో ఇప్పుడు మనం వేయించుకున్న మిశ్రమంలోకి ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసి మరికొద్దిసేపు బాగా వేయించుకోవాలి। సో ఇప్పుడు మసాలాలంతా కూడా బాగా వేగిపోయిందంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి, అలాగే కొద్దిసేపు లిడ్ కవర్ చేసి కుక్ చేసుకోవాలి। సో ఇప్పుడు పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేసుకున్నామండి, ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్, తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టినటువంటి పన్నీర్స్ని యాడ్ చేసుకోవాలి। ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని రెండు వైపుల బాగా కుక్ చేసుకోవాలన్నమాట, ఒకవైపు బాగా వేగిన తర్వాత టర్న్ అవుట్ చేసుకొని రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి। సో చూస్తున్నారు కదా రెండు వైపుల బాగా చక్కగా వేగిపోయింది కదండి। ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు మసాలాను చూసినట్టయితే ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది, సో ఇప్పుడు పన్నీర్ టిక్కాల్ని మనం ఇందులో యాడ్ చేసి మరికొద్దిసేపు బాగా కుక్ చేసుకోవాలి। ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఘీని కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఘీ వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అలాగే ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది। సో ఫైనల్గా పన్నీర్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయిందండి। ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే చూసినారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా కూడా ఉంటుంది। సో ఇది రోటీస్లోకి అలాగే నాన్స్లోకి జీరా రైస్లోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి। మరి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।